మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ పరిధిలోని ఎస్సీ కమిటీ హాల్ను బస్తీ దవాఖానగా మార్చడాన్ని స్థానిక ఎస్సీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా కమ్యూనిటీ హాల్ను వాడుకుంటున్న దళితుల నుంచి ప్రభుత్వం లాక్కొని ఆసుపత్రి ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కమ్యూనిటీ హాల్ తమకే కేటాయించాలని స్థానిక ఎస్సీ నేతలు నినాదాలు చేశారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతి పత్రం అందించినా పట్టించుకోవటం లేదని, దీనికి నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మొండి వైఖరే కారణమని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ కమిషన్ నిధులతో ఏర్పాటు చేసిన ఎస్సీ కమిటీ హాల్ను బస్తీ దవాఖానగా మార్చడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి బస్తీ దవాఖానా కార్యక్రమం అనేటువంటిది పేదలకు ఉపయోగపడేటువంటిది మేము ఒప్పుకుంటాం. కానీ ఈ యొక్క దళితులకు కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ సంస్థ ద్వారా కట్టినటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉన్నదో దాన్ని యాక్ఫై చేసి ఇక్కడ పెడతామనడం మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ అనేటువంటి ధనిక రాష్ట్రం కదా, మరి ఏదన్నా ఒక ఇల్లు తీసుకొని అక్కడ కొన్ని రోజులు దాన్ని కిరాయి తీసుకొని అక్కడ నడిపియండి. ఇక్కడ మా దళితులకు సంబంధించిందే మీకు అవసరం ఏమున్నది? చాలా పార్కు స్థలాలు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నది, అక్కడ నిర్మాణం చేయండి, మేము వద్దంటున్నామా. కానీ మేమేమంటున్నామంటే ఈ దళితులకు కేటాయించినటువంటి, ఈ యొక్క ఎస్సీలకు కేటాయించినటువంటి, వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ ఉన్నతి కోసం కేటాయించినటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు కబ్జా పెట్టడం మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము. మన ఎస్సీ బస్సీలో 4 సంవత్సరాల కింద నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో దానిని ఈరోజు ప్రభుత్వం బస్తీ దవాఖానాగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోము, ఎందుకంటే మా దళితులకు ఇది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏదైనా చేసుకోవడానికి ప్రభుత్వం ఇక్కడ మాకు గతంలో కట్టించింది. ఇప్పుడు దానినే మీరు బస్తీ దవాఖానాగా మార్చి మాకు లక్షలు పెట్టుకునే స్తోమత లేదు. దాని గురించి అని కమ్యూనిటీ హాల్ కట్టిస్తే ఇప్పుడు దానినే మీరు మళ్ళీ దాన్ని బస్తీ దవాఖానా మార్చి మాకు కమ్యూనిటీ హాల్ లేకుండా చేయొద్దు. మీకు మేము సవినయంగా మనవి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బస్తీ దవాఖానాగా ఒప్పుకునే సమస్య లేదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. దీన్ని మేము బీఎస్పీ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాము. మా దళితులందరికీ న్యాయం జరిగేలా వరకు పోరాటం